హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మ్యాక్రోన్ బిస్కెట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందులో నేను ఫిల్లింగ్ చూపించట్లేదు, ఓన్లీ బిస్కెట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు కన్నా మొట్టమొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ మ్యాక్రోన్ బిస్కెట్స్ చాలా బాగుంటాయండి. ఆల్మండ్ పౌడర్తో చేస్తాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే షుగర్ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ పౌడర్, క్యాస్టర్ షుగర్, ఎగ్స్ అండ్ వన్ బౌల్ కలర్ ఎసెన్స్, వన్ వెయిటింగ్ స్కేల్. ఇప్పుడు మనం ఒక బౌల్లో 48 grams వచ్చేసి ఆల్మండ్ పౌడర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ 105 grams వచ్చేసి పౌడర్ షుగర్ తీసుకుంటున్నాను. ఈ వెయిట్ అనేది కంపల్సరీ అండి. పించ్ ఆఫ్ సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి 25 grams క్యాస్టర్ షుగర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మండ్ పౌడర్ అండ్ షుగర్ పౌడర్ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 eggs తీసుకోవాలి. ఓన్లీ ఎగ్ వైట్స్ అండి, ఎల్లో తీసుకోకూడదు. ఓన్లీ ఎగ్ వైట్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఈ 2 egg whites మంచిగా బీట్ చేసుకోవాలి. స్టిక్ పీక్ వచ్చినంత వరకు బీట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం 25 grams క్యాస్టర్ షుగర్ తీసుకున్నాం కదా, అది 3 batches వేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలి. ఇది బోర్లించినా కూడా కిందికి పడకూడదు. ఆ విధంగా స్టిక్ పీక్ వచ్చినంత వరకు బీట్ చేసుకోవాలి. చాలా హై మీద బీట్ చేసుకోవద్దండి, ఓన్లీ లో టు మీడియం మీద మాత్రమే బీట్ చేసుకోవాలి. ఇదంతా ఎగ్ అంతా మంచిగా బీట్ అయిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు, గిన్నె బోర్లించినా కూడా కింద పడకూడదు, అంత గట్టిగా వచ్చినంత వరకు బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కలర్ నేను ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను. తర్వాత 1-2 minutes బీట్ చేసుకొని స్పాచులాతో ఎయిర్ బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆల్మండ్ పౌడర్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా 3 batches యాడ్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో యాడ్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లోనే యాడ్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక పైప్ బ్యాగ్లోకి తీసుకోవాలి. ఈ విధంగా కవర్లోకి తీసుకొని ఈ షీట్ మీద, ఇది మ్యాక్రోన్ షీట్ అండి, దీని మీద మనం వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలి అన్నింటినీ. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని 10 minutes పక్కన ఉంచాలి. తర్వాత మనం ముందుగా ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. 160 degrees మీద 10 minutes ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టి 160 degrees మీద 15-20 minutes వీటిని బేక్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్న వాటిని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. 10 days మంచిగా ఉంటాయి. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.